హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇచ్చిన, మీరు చూస్తున్నారు జీసీఎన్ టెక్నికల్స్. ఫ్రెండ్స్, మనం ఈరోజు మన ల్యాప్టాప్ నుంచి అదర్ మానిటర్కి ఎలా కనెక్షన్ ఇచ్చుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. అండ్ అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి, అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, మనం ఈరోజు వచ్చేసి మనకి ల్యాప్టాప్ నుంచి అదర్ మానిటర్కి ఎలా కనెక్షన్ ఇచ్చుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. మనకి ఏంటంటే ల్యాప్టాప్లో మనం వీడియోస్ అవి ఎడిట్ చేస్తుంటాం, అండ్ ఫొటోస్ గట్రా ఎడిట్ చేస్తుంటాం. మనకి ఏంటంటే ల్యాప్టాప్ అనేది డిస్ప్లే అనేది చాలా చిన్నగా ఉండడం జరుగుతుంది, అంటే ఒక 15 ఇంచ్ అట్లా మనకి చిన్న సైజులో ఉండడం జరుగుతుంది. కాబట్టి మనం ఏంటంటే అదర్ మానిటర్కి ఎలా కనెక్ట్ చేయాలి అనేది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. మనం దీనికోసం ఒకటి కేబుల్ ఒకటి తీసుకోవాల్సి ఉంటుంది. మనకి ఇది హెచ్డిఎంఐ అనమాట, హెచ్డిఎంఐ టు విజిఏ కనెక్టింగ్ అనమాట. ఇది ఈ కేబుల్ అనేది నేను అమెజాన్ నుంచి తెప్పించాను, నాకు 250 రూపీస్ అనేది పడింది బ్యాలెన్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ హెచ్డిఎంఐ పోర్ట్ అనేది మనకి ల్యాప్టాప్కి ఉంటుంది కనెక్షన్. ల్యాప్టాప్కి మనకి ఇక్కడ చూసారుగా హెచ్డిఎంఐ కేబుల్ కనెక్టింగ్ ఉంది, కనెక్టర్ ఉంది ఇక్కడ. ఓకేనా ఫ్రెండ్స్, ఈ కనెక్టర్ ఏంటంటే మనకి ఇది ఉంది కదా, మనకి ఈ కనెక్టర్ అనేది మనకి ల్యాప్టాప్కి అటాచ్ చేయవలసి ఉంటుంది. ఓకే, ల్యాప్టాప్కి అటాచ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కేబుల్ అనేది ఈ విధంగా ఉంది. ఇక్కడ మనకి ఏంటంటే మన మానిటర్ నుంచి మనకి విజిఏ కేబుల్ అనేది ఒకటి ఉంటుంది. ఇది మీరు లేకపోతే బై చేయండి, లేకపోతే కొనుక్కోండి, లేదంటే ఇది మీకు సిస్టమ్ కాలేజ్ ఉండే ఉంటుంది మీ సిస్టమ్కి. ఓకేనా ఫ్రెండ్స్, అక్కడి నుంచి మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. మనకి వచ్చేసి ఈ కేబుల్ అనేది మీకు అటాచింగ్ అనమాట, సింపుల్ స్టెప్, ఏముండదు. దాంట్లో పెట్టి జస్ట్ ఇట్లా క్లిక్ చేస్తే మనకి ఇది లాక్ అయిపోతుంది. మనకి ఇక్కడ స్క్రూస్ ఉన్నాయి, ఒకవేళ ఏదైనా లూజ్ కనెక్షన్ ఉంటే మనం ఈ స్క్రూస్ని కూడా మనం టైట్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, అండ్ వన్స్ ఓకే, మనకి ఈ విధంగా అనేది మనం టైట్ చేయడం జరుగుతుంది. అండ్ అలానే వచ్చేసి మనకి ల్యాప్టాప్ ఇక్కడ మనకి కనెక్టింగ్ అనేది పెట్టడం జరుగుతుంది. ఇది కొంచెం టైట్ చేద్దాం. ఓకే, టైట్ ఫిట్ అయింది, అది ఆ విధంగా టైట్గా ఫిట్ అయ్యేలా చూసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, మనం వన్స్ ఒకసారి మనం దీనికి పవర్ అనేది మన అదర్ మానిటర్కి పవర్ అనేది వేరే ఇచ్చుకోవాల్సి ఉంటుంది మనకి ఏసీ. ఓకేనా ఫ్రెండ్స్, దానికి కేబుల్ కూడా మనకు ఉంటుంది నార్మల్ది. అండ్ ఇది మనం అక్కడి నుంచి మనం చేద్దాం, ఒకసారి ఆన్ చేసి చూద్దాం. మీ సిస్టమ్ లాక్ అనేది తీసుకోండి ఫస్ట్. ఓకే, మనకి ఇక్కడ మానిటర్ అనేది ఒకసారి ఆన్ చేయాలి, ఆన్ చేసి చూద్దాం. ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ ఉంది కదా, జస్ట్ ఆన్ చేయండి, ఒక లైట్ అనేది వెళ్ళడం జరుగుతుంది. చూసారుగా, 15 సెకండ్లో మనకి చూడండి, రెండు చూడండి, సేమ్ అనమాట. అందులో ఎట్లా ఉందో ఇందులో కూడా సేమ్ అట్లానే వచ్చింది మనకి. క్వాలిటీ కూడా అవి మాత్రం తగ్గదు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం అది చేయొచ్చు. దీనికోసం అంటే మనం ల్యాప్టాప్లో ఎడిటింగ్ చేస్తుంటాం. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం ల్యాప్టాప్లో ఎడిటింగ్ కట్ చేస్తుంటాం, కాబట్టి మనకి ఏంటంటే స్మాల్ స్క్రీన్ అనేది కనపడడం జరుగుతుంది ల్యాప్టాప్ అయితే. ఇక్కడ చూడండి మనకి ఏ విధంగా ఉంది, అండ్ ఫ్రీగా కూడా ఉంది మనకి. ఓకే, మన ఇక్కడ ల్యాప్టాప్లో ఏదో వీడియో ప్లే చేద్దాం. చూసారుగా, ఇక్కడ మన ల్యాప్టాప్ ఏది చేస్తే ఇక్కడ కూడా సేమ్ అలానే అనమాట. ఇప్పుడు వచ్చేసి మనం ఏదో ఫోటో ఇమేజ్ ఓపెన్ చేద్దాం. చాలా ఇమేజెస్ అయిపోయింది, నేను ఒక వీడియో ఉంది నాది, అది ఒకసారి డే చేద్దాం. సేమ్ అనమాట, అందులో ఇందులో కూడా సేమ్ మనకి ఇది అనేది రావడం జరిగింది. ఇది కూడా నేను స్క్రీన్ వీడియో అనమాట, ఇది నార్మల్గా తీసాను మీకోసం అది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనం కనెక్ట్ చేసి మనం యూజ్ చేయవలసి ఉంటుంది, యూజ్ చేసుకోవచ్చు కూడా. అండ్ అట్లానే ఇదే కాదు, ఇంకా ఏ సైజ్ అయినా సరే మీకు ఏ సైజులో ఉంటే ఆ సైజ్ మనం అనేది యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, మనం ఏ సైజ్ కావాలి ఆ సైజ్ మానిటర్ అనేది మనం ఫిట్ చేసుకోవచ్చు. అదే మీకు టీవీ ఉంటే ఇంకా చాలా ఈజీ, టీవీకి అయితే ఇంకా బిగ్ స్క్రీన్ ఉంటుంది, అంటే 40 ఇంచెస్ 30 ఇంచెస్ ఉంటాయి కదా టీవీస్ అనేవి, వాటిలో అయితే ఇంకా చాలా బెస్ట్ అనమాట, బెస్ట్గా వస్తుంది క్వాలిటీ అనేది కట్టా మనకి బాగుంటుంది. ఈ విధంగా మనకి సెట్ చేసుకోవచ్చు అనమాట. మనకి దీనికోసం ఒక కేబుల్ అనేది మీరు తీసుకోండి, ఇది హెచ్డిఎంఐ టు విజిఏ కనెక్టర్ అనమాట, ఇది ఫీమేల్ టు మేల్ అనమాట. అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి విజిఏ పోర్టు,
ఇది కంపల్సరీగా ఉండాలి మీకు ఇది. అండ్ అలానే మీకు ఈ కేబుల్ లేనట్టయితే మీరు కేబుల్ అనేది డైరెక్ట్ కేబుల్ ఉంటుంది మీకు, VGA టు HDMI పోర్టు, అంటే ఇంకా మనకి ఇది అనేది ఉండదు, ఈ కనెక్టర్ అనేది ఉండదు మనకి డైరెక్ట్ డైరెక్ట్ అనమాట. ఈ VGA వెళ్ళిపోద్ది, ఈ VGA కాడే మనకి HDMI వచ్చింది అనమాట. అట్లా తీసుకున్నా మీకు పర్వాలేదు. అండ్ ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఉంది వీడియో అయితే మనకి. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ తోటి. ఓకేనా ఫ్రెండ్స్, అండ్ అలానే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా మరిన్ని లేటెస్ట్ వీడియోస్ మీకోసం తయారు చేయబడతాయి. అండ్ మీరు కామెంట్ చేయండి కింద, మీకు ఏ టాపిక్ మీద కావాలనేది మీరు కామెంట్ చేస్తే ఆ కామెంట్ ద్వారా నేను అయితే వీడియో చేయడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద సబ్స్క్రైబ్ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కనే గంట సింబల్ ఉంటుంది, గంట సింబల్ మీద క్లిక్ చేయడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీకు మెసేజ్ రూపంలో పొందండి.